భారత క్రికెట్ జట్టులోకి ఫాస్టెస్ట్ స్ప్రింటర్ వచ్చేదాకా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని అంతర్జాతీయ క్రికెట్లో కొనసాగుతాడని టీమిండియా మాజీ క్రికెటర్ కామెంటేటర్ సంజయ్ మంజ్రేకర్ అన్నాడు. ఈ విషయాన్ని ధోనియే తనతో చెప్పినట్లు తెలిపాడు. రన్నింగ్ లో ధోనిని ఓడించే మొనగాడు టీంలోకి రావాలి, అప్పటి వరకు మహి రిటైర్మెంట్ గురించి ఆలోచించడు, ఎందుకంటే రన్నింగ్ లో తనని ఓడించే వారు వచ్చే వరకు అంతర్జాతీయ క్రికెట్ కు సరిపోయే ఫిట్నెస్ ఉన్నట్లు భావిస్తానని ధోని నాతో చెప్పాడు. విరాట్ కోహ్లీ వివాహం సందర్భంగా మా ఇద్దరి మధ్య జరిగిన చిన్న సంభాషణలో ఈ విషయాన్ని వెల్లడించాడు. సచిన్, ధోని ఛాంపియన్ క్రికెటర్లు క్రికెట్ ఫీల్డ్ లో కనిపించినంతగా వీళ్ళు పబ్లిక్ స్టేజ్ లో కనిపించరు. చూడడానికి అలా ఉన్నా వీళ్లతో పోటీ పడడం చాలా కష్టం అని మంజ్రేకర్ చెప్పుకొచ్చాడు. ఇక అప్కమింగ్ ఐపీఎల్ లో ధోని ఖచ్చితంగా సత్తా చాటుతాడని ఈ కామెంటేటర్ జోసియన్ చెప్పాడు. లీగ్ లో ఉండే నలుగురు ఐదుగురు మంచి ఫాస్ట్ బౌలర్లు మహిని ఏమాత్రం ఇబ్బంది పెట్టలేరు. ఐపీఎల్ లో ధోని చాలా నిలకడగా ఆడతాడు, గతంలో చాలా సార్లు చూసాం. అంతర్జాతీయ స్థాయిలో ఐదుగురు క్వాలిటీ బౌలర్లు ఉంటారు కాబట్టి ఆడాలంటే కొద్దిగా ఇబ్బంది, కానీ ఐపీఎల్లో అలా కాదు. లీగ్ మొత్తం వెతికినా నలుగురు ఐదుగురు మంచి బౌలర్లకు మించి దొరకరు. వీళ్లను హ్యాండిల్ చేయడం అతనికి పెద్ద లెక్క కాదు అని ఈ ముంబై మాజీ ప్లేయర్ వెల్లడించాడు.